తెలంగాణ బీజేపీ నేతలు నేడు హస్తినకు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ సహా మరో 20 మంది మరికాసేపట్లో బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చౌక్ నివాసంలో సమావేశం కానున్నారు. టిఆర్ఎస్ కూటమి ప్లాన్కు కౌంటర్ ఎజెండాపై చర్చ జరగనుంది. బీజేపీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులపై ఢిల్లీ పెద్దలకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఒక ఛానల్ పేపర్పై కూడా ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. బీజేపీ నేతలు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి ఉభయ సభల కార్యదర్శులకు వినతి పత్రం సమర్పించనున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు నేడు హస్తినకు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, డీకే అరుణ సహా మరో 20 మంది మరికాసేపట్లో బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చౌక్ నివాసంలో సమావేశం కానున్నారు. టిఆర్ఎస్ కూటమి ప్లాన్కు కౌంటర్ అజెండాపై చర్చ జరగనుంది. బీజేపీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులపై ఢిల్లీ పెద్దలకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఒక ఛానల్ పేపర్పై కూడా ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. బీజేపీ నేతలు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి ఉభయ సభల కార్యదర్శులకు వినతి పత్రం సమర్పించనున్నారు. తెలంగాణ బీజేపీ నేతల ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా అందిస్తారు. చెప్పండి రానా. రాష్ట్రంలో రాజకీయ వేడి అనేది కొనసాగుతూనే ఉంది. ఇన్ని రోజులు టిఆర్ఎస్ వర్సెస్ బీజేపీకి ఉన్నటువంటి రాజకీయం ఇప్పుడు హస్తినక చేరిందని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచినా కూడా గత నెల రోజుల నుంచి కూడా కేసీఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ, బీజేపీ నాయకులను టార్గెట్ చేస్తూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలను కూడా ఆయన కలుసుండడం, బీజేపీపై యుద్ధం ప్రకటిస్తుండడం, ఇవన్నీ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక కుదుపు కుదురుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా దానికి తగ్గట్టుగానే కూడా కౌంటర్లు వేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో అనుసరించాల్సినటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఎలాంటి దృక్పథంతో ఎలాంటి వ్యూహానంతో తెలంగాణలో బీజేపీ అడుగులు వేయాలన్న తరపు కూడా ఇవాళ రాష్ట్రానికి చెందినటువంటి బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చౌక్ ఇంట్లో చాలా కీలకమైనటువంటి సమావేశానికి ఇవాళ బీజేపీ నేతలు కూడా బయలుదేరడం జరిగింది. బండి సంజయ్తో పాటు టీకే అరుణ, వివేక వెంకట స్వామి, అలాగే రాష్ట్రంలో ఈ బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. అక్కడ మాట్లాడిన తర్వాత అదే గత సంవత్సరం నుంచి కూడా అనేక విధాలుగా కూడా ఇటు పేపర్లోనూ ఇటు ఛానల్లోనూ బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తల పైన కానీ బీజేపీ నాయకులపైన తప్పుడు కథనాలు ప్రసారం చేయడంతో పాటు అవాస్తవాలని కూడా ప్రసారం చేస్తూ వ్యక్తిగత హననానికి వారు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా ఒక పేపరు ఒక ఛానల్ సంబంధించినటువంటి విషయంలో చర్యలు తీసుకోవాలనేసి కూడా ప్రహ్లాద్ జోషికి కూడా వారు వినతి పత్రం ఇవ్వనట్టుగా తెలుస్తుంది. ఏదైనప్పటికీ కానీ బీజేపీలో అనేక మంది సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, నేతలు ఉన్నారు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బీజేపీ రోజు రోజుకి ఇక్కడ బలపడుతుంది. దీన్ని టార్గెట్ చేసుకొని టిఆర్ఎస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారు, దాడులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, ఎంతో మంది కేసులు పెట్టి జైలు కూడా పంపిస్తున్నారని కూడా వీళ్ళు చెప్తున్న మాటలు. సో గతంలోనే ఇటు చూసుకుంటే ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పైన దాడి చేశారు, ఆయన కూడా జైలుకి పంపించిన సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా మొన్న జరిగినటువంటి రాజ్యసభలో ఏదైతే పార్లమెంట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విభజన దీని మీద తెలంగాణ విభజన మీద చేసినటువంటి వ్యాఖ్యల పైన టిఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా నిరసన దీక్షలు చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హంగామా సృష్టించారు. ఆ నేపథ్యంలో హన్మకొండలో పదమంది దాదాపు 20 మంది బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అటువైపు వెళ్తుంటే టిఆర్ఎస్ కార్యకర్తలే వారి పైన దాడి చేసి విచక్షణ రహితంగా కొట్టి పైగా వారిపైన కేసులు పెట్టి వారే దాడి చేసినట్టుగా ఇట్లా చిత్రీకరిస్తున్నారు. దాన్ని పేపర్ లో కూడా ఛానల్స్ లో కూడా చాలా దారుణంగా చూపెట్టారనేసి కూడా బండి చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు తరుణ్ చౌక్ కూడా జేపీ నడ్డా చెప్పినట్టుగానే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిస్థితులపై కూడా ఒక నివేదిక కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంకా రాష్ట్రంలో ఎవరిని పార్టీలో చేర్చుకోవాలి, దాంతోపాటు సభ్యత నమోదు కార్యక్రమం ఎంతవరకు తీసుకెళ్ళాలి,
పార్టీలోని నేతలకి ఎవరెవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలని తరపు ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారు. సీనియర్లని బాగా వాడుకోవాలి పార్టీ పరంగా, దాంతో పాటు కొత్తగా వచ్చే నాయకులను కూడా సమన్వయం చేసే విధంగా కూడా చాలా వ్యూహాత్మకంగా కూడా ఈసారి తెలంగాణ వ్యవహరించాలని కూడా ఇప్పటికే జేపీ నడ్డా గానీ అమిత్ షా గానీ రాష్ట్ర నాయకులకు చెప్పిన నేపథ్యంలో అందరినీ కలుపుకొని వెళ్లే దూరాలతోనే వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. అప్పుడైతేనే ఇప్పుడు ఉన్నటువంటి బలమైన టీఆర్ఎస్ ని ఎదుర్కోగలుగుతాం అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఎదురుకొని ఈ భేటీకి కాస్త ప్రాధాన్యత ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఈ భేటీ తర్వాత బీజేపీ నేతలు వారు మాట్లాడే తీరు ఘాటి అని వాళ్ళ వ్యూహాలు కూడా కాస్త మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే బీజేపీ నేతలు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి కానీ ఉభయ సభల కార్యదర్శులు కూడా ఒక వినతి పత్రం కూడా సమర్పించబోతున్నారు. సో నిన్నైతే ఒక రవస మీటింగ్ జరిగింది బీజేపీకి సంబంధించిన సీనియర్ నేతలు కొంతమంది బీజేపీ నాయకత్వంపై కాస్త గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మీటింగ్ లో జరుపుకున్నారు. పాత బీజేపీ నాయకులందరూ కూడా అన్యాయం జరుగుతుంది, కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం అందరం మెచ్చుతున్నారు అనేది కూడా వాళ్ళు కామెంట్ చేసిన నేపథ్యంలో ఆ పాయింట్ కూడా ఈ మీటింగ్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా ఇక్కడ సీనియర్లు జూనియర్లు అనే పదవి లేకుండా కలిసి వచ్చే ప్రతి ఒక్క అంశాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకోవాలనేది కూడా బీజేపీ అధిష్టానం తెలంగాణ నేతలకు చెప్పిన నేపథ్యంలో వారు ఏ విధంగా అయితే ముందుకు వెళ్తారనేది మాత్రం ఒక వ్యూహం మీద ఆధారపడింది చెప్పుకోవచ్చు విజయ్. రానా, ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే టీఆర్ఎస్ కూటమి ప్లాన్ కు సంబంధించి బీజేపీ గట్టి కౌంటర్ ఇవ్వాలని భావిస్తోంది, దానికి సంబంధించి ఏదైనా చర్చ జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కేవలం తరుణ్ సింగ్ తో రాష్ట్ర వ్యవహారాలతో మాట్లాడిన తర్వాత కొంతమంది ఇంకా కొంతమంది సీనియర్ నేతలతో పాటు జేపీ నడ్డాను కూడా కలిసే అవకాశం ఉంది. జేపీ నడ్డాతో కలిసినప్పుడు కేసీఆర్ వేస్తున్నటువంటి రాజకీయ అడుగులు కానీ ఆ వ్యూహాత్మకాల దీనిపైన కూడా ఎలా అడ్డుకోవాలన్న తరపు కూడా పూర్తి స్థాయి చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే కేసీఆర్ వీళ్ళకందరూ బీజేపీ కంటే ముందుగానే ఖచ్చితంగా కూడా వ్యతిరేకమైనటువంటి ఒక శక్తులంతా కూడా ఏకం చేసే పనిలో కూడా ఆయన ఉన్నారు. కాబట్టి ఇప్పటికే శివసేన కానీ ఇతర ఎస్సీపీని కానీ అలాగే తృణమూల కాంగ్రెస్ ని కానీ డిఎంకే కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఇలాంటి కొన్ని పార్టీలని ఆయన ఇప్పుడు సంప్రదిస్తూనే ఉన్నారు, వాళ్ళతో టచ్ లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 2022 ఎండింగ్ లో కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు చాలా క్రియాశీలకంగా వ్యవహరించాలని ఉద్దేశంతో కూడా ఆయన ఉన్నారు. కాబట్టి ఆ ప్లాన్ కి కానీ అలాగే తెలంగాణలో పార్టీ బలోపేతం ఎలా చేయాలి, టీఆర్ఎస్ ఆగడాలను ఎలా తట్టుకోవాలన్న దానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది విజయ్. రైట్, థ్యాంక్ యూ రానా.